తమ్ముళ్ళు ఇదిగో క్లారిటీ, జాగ్రత్త. అధికార తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల నుంచి ఇంకా తమ పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఉంది. ఇటీవలి పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకంగా పార్టీ నాయకులకు ఇదే సందేశం ఇచ్చారు. పార్టీ శ్రేణులకు ఇలాంటి హెచ్చరికే చేశారు. ప్రధానంగా వైకాపా నుంచి బలమైన నాయకుల్ని తమ పార్టీలోకి తీసుకోవాలని పరోక్షంగా పిలుపు ఇచ్చిన చంద్రబాబు, ఇతర నాయకులు వస్తున్నారని, ఉన్నవారు ఆందోళన చెందితే లాభం లేదని, పార్టీ బలోపేతం కావడానికి కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని సంకేతాలు కూడా ఇచ్చారు. మొత్తానికి ఫిరాయింపుల మీద వారి ధ్యాస ఉంది. అయితే రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరిగే అవకాశం లేదని కేంద్రం దాదాపు స్పష్టం చేసేసినా, ఫిరాయింపుల కోసం తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా ఆ తాయిలాన్నే పట్టుకుని పలువురికి ఎరవేస్తున్నదని సమాచారం. అలాంటి ఆశలు తెలుగు తమ్ముళ్లకు ఎవరికైనా ఉంటే వాటిని నీళ్లు వదులుకోవాల్సిందిగా తాజా క్లారిటీ కూడా వచ్చేసింది. ఇన్నాళ్ళు ఢిల్లీ వర్గాలను కోట్ చేస్తూ తెలిసింది అంటూనే అంతా నియోజకవర్గాల పెంపు గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. కేసీఆర్ చేసిన ప్రకటన కూడా పూర్తి స్పష్టతతో చేసిన అధికారిక ప్రకటన కాకపోవడం, ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా ఫిరాయింపుదారులకు అనేక ఆశలు చూపించడానికి కారణమైంది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ బన్వర్లాల్ ఈ నియోజకవర్గాల పెంపు గురించి ఓ ప్రకటన చేశారు. దీనిని నిజానికి అధికారిక ప్రకటనగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఇంకా నియోజకవర్గాల పెంపు అనే ప్రక్రియ 2019 ఎన్నికల్లోగా జరగడం సాధ్యం కాదని ఆయన తేల్చేశారు. ఇప్పటికే తెలుగుదేశంలో తమ తమ ఆశలు కుప్పకూలిన వాళ్లు అనేక మంది అసంతృప్తితోనూ ఆగ్రహావేశాలతోనూ రగిలిపోతున్నారు. ఇలాంటి వారెవరిలోనైనా నియోజకవర్గాల పెంపు గురించి ఎలాంటి ఆశలైనా ఉంటే అవన్నీ ఇక అటక ఎక్కినట్లే. కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోవాల్సిందే, త్యాగాలకు సిద్ధం కావాల్సిందే. ఈ క్లారిటీతో నాయకులు ఉంటేనే పార్టీలో ముఠా కుమ్ములాటలు ప్రబలకుండా ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో సీట్ల గురించి చంద్రబాబు నాయుడు ఎవరెవరికి ఎలాంటి హామీలు ఇస్తున్నారో కానీ ఎప్పటికప్పుడు టికెట్లు ప్రజాస్పందనను బట్టే, సర్వేలను బట్టే ఉంటాయంటూ తన మార్క్ హెచ్చరికలు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి కొత్త రాకలు పాత పోకలు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.